హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డేరుంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మన ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి రేషన్ పంపిణీ అనేది కొనసాగుతోంది ఈ రేషన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే ఒక శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఆ శుభవార్త ఏంటనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను అలాగే మనకు వీళ్ళందరికీ కూడా కూపన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఈ కూపన్ల వల్ల ఉపయోగం ఏంటి ఈ కూపన్లు ఎందుకు ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు అనే పూర్తి వివరాలను అయితే వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియోను ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ సమాచారం ఈ వీడియో మందికి తెలుస్తుంది అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోనైతే షేర్ చేసి తెలియజేయండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా క్రింద ఎర్ర కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట అనేది కొట్టి పైన అని వస్తుంది అని పెట్టుకున్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా నేరుగా మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట అనేది కొట్టి అని పెట్టుకుంటారని ఆశిస్తున్నాను ఇక లేట్ చేయకుండా మనం వీడులకైతే వెళ్ళిపోదాం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో మాత్రమే ఈ ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ అనేది కొనసాగుతుంది దీనికి సంబంధించి మనకు రేషన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా ఒక డౌట్ అయితే ఉందన్నమాట ఆ డౌట్ ఏంటంటే దానికి సంబంధించి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మేము మా కార్డు ఒక ఏరియాలో ఉంది మనకు ఇప్పుడు మేము రేషన్ ఎక్కడ తీసుకోవాలి అనే డౌట్ అయితే అందరికీ ఉందన్నమాట అలాగే గతంలో ఏంటంటే మన కార్డు ఎక్కడున్నా కూడా ఏ ఏ ఏరియాలో ఉన్నా కూడా ఏ జిల్లాలో ఉన్నా కూడా మనకు రేషన్ పోర్టబులిటీ విధానం ద్వారా మనకు రేషన్ అయితే వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట అయితే రేషన్ అయితే తీసుకుంటూ ఉన్నారనమాట మనకి రేషన్ డోర్ డెలివరీ వచ్చినాక ఆ అవకాశాన్ని అయితే తీసివేసారు మీ కార్డు ఎక్కడ మ్యాపింగ్ అయి ఉంటే అక్కడే మీరు రేషన్ తీసుకోవడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసిందనమాట కానీ ఇప్పుడు ఆ విధానాన్ని తీసివేస్తూ మనకు ప్రభుత్వం అయితే ఒక శుభవార్తనైతే తీసుకురావడం జరిగిందనమాట ఇక్కడ చూడొచ్చు మీరు మనకు ఎవరు కూడా మీ కార్డు ఎక్కడ మ్యాపింగ్ అయి ఉంటుందో అక్కడే తీసుకోవాలనేసి అయితే రూల్ అయితే లేదు మనకు ఇంటింటికి సరుకుల పంపిణీలోను పోర్టబులిటీ ఇక్కడ చూడవచ్చు మీరు మీకు ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీలోని కూడా మనకు పోర్టబిలిటీ విధానాన్ని అయితే ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టడం జరిగింది నిన్నటి నుంచి కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా ఏ ఏరియాలో మీ కార్డు మ్యాపింగ్ అయినా లేకపోతే ఏ జిల్లాలో మీ కార్డు మ్యాపింగ్ అయినా కూడా మీరు ఉన్న ఏరియాలో ఈ రేషన్ వెహికల్ వచ్చినప్పుడు మీరు అక్కడే రేషన్ అనేది తీసుకోవచ్చు అనమాట ఇక్కడ దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారంలోకి వెళితే ఇంటింటికి సరుకుల పంపిణీలోనూ పోర్టబులిటీ పేదలకు ఇంటింటికి సరుకుల పంపిణీలోను ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది ఇక్కడ చూడండి మీరు ఏ జిల్లాలో ఉన్నా మీ కార్డు ఎక్కడ మ్యాపింగ్ అయినా కూడా మీరు మీరు ప్రస్తుతం ఉన్న చోట నుంచే రేషన్ విధానాన్ని అయితే తీసుకోవచ్చు అని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది మొబైల్ వాహనాల ద్వారా సరుకులను పంపిణీ చేసేందుకు వీలుగా వాలంటీర్లు కార్డుదారుల వివరాలను ఇప్పటికే మ్యాపింగ్ చేశారు కొందరు లబ్ధిదారులు పన్నుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారు దీంతో బియ్యం కార్డు మ్యాపింగ్ అయిన ప్రాంతంలో అందుబాటులో లేకపోయినా ఇక్కడ చూడండి మీ కార్డు మీ ఊర్లో మ్యాపింగ్ చేసి ఉంటారు మీరు ఏదో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మీరు వేరే ఊరికి వెళ్ళి ఉంటారు పన్నుల కోసం అటువంటప్పుడు మనకు ఎక్కడ ఉంటే అక్కడే సరుకులు తీసుకునే వెసులుబాటును కూడా తీసుకొచ్చినాం ఖచ్చితంగా మీరు ఏ ఏరియాలో ఉన్నారో అక్కడ కూడా ఈ రేషన్ అనేది తీసుకోండి అని కూడా ప్రభుత్వం నుంచి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది ఈ నెల ఒకటి నుంచి పట్టణాల్లో ఇంటింటికి సరుకుల పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే ఇప్పటి వరకు మూడు లక్షల కుటుంబాల వారు నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సబ్సిడీ సరుకుల్ని ఇంటి వద్దే తీసుకున్నారు వీరిలో మూడు వేల మూడు వందల యాభై ఐదు మంది పోర్టబులిటీ విధానాన్ని వినియోగించుకున్నారు కార్డుదారులకు ఇప్పటి వరకు నలభై రెండు లక్షల కిలోల నాణ్యమైన బియ్యం రెండున్నర లక్షల కిలోల చక్కెర ఒక లక్ష అరవై ఐదు వేల కిలోల కందిపప్పు సబ్సిడీపై పంపిణీ చేశారు మనకు ఇంకోటి ఏంటంటే మనకు కేవలం ఈ నెలలో మనకు ఐదు రకాల సరుకులను అయితే పంపిణీ చేస్తామన్నారు కానీ మనకు కందిపప్పు చక్కెర బియ్యం మనకు శనగలు గోధుమలు అయితే తీసేసారనమాట మనకు ప్రస్తుతానికైతే ఈ నెలకు సంబంధించి మనకు పద్దెనిమిదో తేదీ వరకు అయితే రేషన్ అనేది కొనసాగుతుంది మనకు మూడు వస్తువులను అయితే ఇస్తున్నారు దాదాపు ఇప్పటి వరకు నలభై రెండు లక్షల కిలోల నాణ్యమైన బియ్యాన్ని రెండున్నర లక్షల కిలోల చక్కెరను ఒక లక్ష అరవై ఐదు కిలోల కందిపప్పును అయితే పంపిణీ చేశామని కూడా ప్రభుత్వం ఇక్కడ తెలియజేయడం జరిగింది ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే మనకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటింటికి రేషన్ పంపిణీ చేయాలని మన ఏపీ ప్రభుత్వం కోర్టుకు అయితే వెళ్ళడం జరిగిందనమాట మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఉండడం వలన పంపిణీ చేయొద్దండి అనేసి అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం అయితే హైకోర్టును ఆశ్రయించింది అందులో భాగంగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎస్సీసీ పరిశీలన ఈ నెల ఒకటి నుంచి ఇంటింటికి సరుకుల పంపిణీ కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన మొబైల్ వాహనాలను ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం పరిశీలించారు అని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది మనకు హైకోర్టు ఐదు రోజుల్లో అయితే ఈ వాహనాలను తనిఖీ చేసి మాకు ఒక రిపోర్ట్ అనేది ఇచ్చినట్లయితే మేము అనుమతిస్తాము గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటింటికి రేషన్ పంపిణీ అనేది కొనసాగించుకోవచ్చు అని కూడా తెలిపిన నేపథ్యంలో మనకు నిన్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ ఎన్ని రేషన్ వాహనాలను అయితే పరిశీలించడం జరిగిందనమాట మనకు ఈరో రేపు కానీ ఈ కానీ మనకు ఏదో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది వచ్చిన వెంటనే కూడా మీ అందరికీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుందనమాట ఇది మీ కార్డు ఎక్కడ కూడా మ్యాపింగ్ అయి ఉన్నా మీరు మీరు ప్రస్తుతం ఉన్న చోటు నుంచే కూడా ఈ రేషన్ అనేది తీసుకోండి అని కూడా మన ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఇదే అనమాట రేషన్ తీసుకున్న వాళ్ళందరికీ సుభవార్తకు సంబంధించి ఇక నెక్స్ట్ వీళ్ళందరికీ కూడా కూపన్స్ అయితే ఇస్తున్నారు ఈ కూపన్లు ప్రతి ఒక్కరు తీసుకోవాలి లేకపోతే మీకు ఉచిత ఇసుక అనేది రాదనమాట ఇక ఇళ్ళ కోసం ఎవరికైతే ఇళ్ళ పట్టాలు వచ్చి మొదటి దశ ఇళ్ల నిర్మాణాలకు లిస్టులో పేరు వచ్చిందో వాళ్ళందరూ కూడా ఉచితంగా కూపన్లు అయితే ఇస్తున్నారు ఇసుక తీసుకొచ్చుకోవడానికి ఉచిత కూపన్లు ఇస్తున్నారండి ఆ కూపన్లన్నీ మీరందరూ కూడా తీసుకుంటేనే మీకు ఉచిత ఇసుక అందుతుందనమాట ఇక్కడ చూసుకుంటే ఇళ్ళ కోసం ఉచిత ఇసుక కూపన్లు ఇవ్వండి వీడియో కాన్ఫరెన్స్లో గృహ నిర్మాణ శాఖ అధికారుల ఆదేశాలు ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఉచిత ఇసుక కోసం లబ్ధిదారులకు కూపన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ గారు మేనేజింగ్ డైరెక్టర్ నారాయణ్ భరతగుప్త అధికారులను ఆదేశించారు బుధవారం నిర్వహించిన సమీక్షలో వారు మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలు వేగవంతమయ్యేలా చూడాలన్నారు మొదటి దశలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాల కోసం మొదటి దశలో మంజూరు చేసిన పదిహేను లక్షల అరవై ఇళ్ళ నిర్మాణాల కోసం పరికరాల కొనుగోలుకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియ ఈ నెల పదహైదులోగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు ప్రతి కాలనీలో కూడా మోడల్ హౌస్ అనేది నిర్మించాలని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉచిత కూపన్లు అనేటివి మీకు అందజేయనున్నారు మీ వాలంటీర్ల ద్వారా ఎవరికైతే మొదటి దశలో ఇల్లు అనేటివి మంజూరు అయ్యాయో వాళ్ళందరికీ కూడా ఈ ఉచిత కూపన్లు ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తీసుకోండి ఇది ఈ వీడియో నచ్చితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట అనేది కొట్టి ఆలని పెట్టుకోండి